హలో ఎవరి హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టెస్ట్ నెట్ సో ఈ రోజు వీడియోలో మనం ఫైర్ చైన్ వల్ల టెస్ట్నెట్ థండర్ అనేది లాంచ్ అయింది సో ఈ టెస్ట్నెట్ నెట్ లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను వీడియోలో అండ్ దాట్ టు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో అన్ని డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి సో వీడియో ఖచ్చితంగా అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి కమెంట్స్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ లైక్టార్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి సో లెస్ ఇన్ ద వీడియో గైస్ సో గెస్ ఫస్ట్ థింగ్ ఫైవ్ చైన్ గురించి మీకు ఐడియా లేకుంటే ఇది అనదర్ బ్లాక్ చైన్ అనమాట సస్టైనబుల్ బ్లాక్ చైన్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు లేయర్ వన్ ఈవీఎం కంపాటబుల్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారు అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీరు ఏదో చిన్న ప్రాజెక్ట్ అనుకుంటే యూఆర్ మిస్టేక్ అండ్ సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మిలియన్ డాలర్ ఫండింగ్ రౌండ్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఇన్ మల్టిపుల్ రౌండ్ సో ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్ ఇన్ కేస్ వాళ్ళు డ్రాప్ రా ఇట్ విల్ బి ఏ డీసెంట్ వాల్యూ సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు టెస్టెడ్ తండర్ అనేది లాంచ్ చేశారు కపల్ ఆఫ్ డేస్ బ్యాక్ సో దీంట్లో మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్రూ టాస్క్ సో ఈ క్రూ టాస్క్ ఎలా చేయాలి ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి మీకు ఇప్పుడు అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను సో ఫస్ట్ థింగ్ కింద లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ కనెక్ట్ అనే బటన్ క్లిక్ చేసి మీ మెటమాస్ ని కనెక్ట్ చేయాలి సో వాన్స్ మెటమాస్ కనెక్ట్ చేయగానే ఇక్కడ వెరిఫై అని వస్తుంది సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయండి అండ్ యూ విల్ బి లాగ్ ఇన్ సో ఇక్కడ మీ ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ ప్రొఫైల్ లాగిన్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసి ప్రొఫైల్ అనేది మీరు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు సో వన్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు ఫైవ్ సెన్ లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సో మీరు వాళ్ళ సోషల్ మీడియాలో ఫాలో అయ్యి పాయింట్స్ అన్నీ ఎండ్ చేయొచ్చు బట్ మనం ఓన్లీ టెస్టెట్ తండర్ ఇందులో ట్రై చేసాం సో టెస్నెట్ తండర్ పైన క్లిక్ చేసి మీకు ఓన్లీ ఆ స్పెసిఫిక్ టాస్క్ ఇక్కడ వస్తాయి సో ఫస్ట్ థింగ్ గెట్ స్టార్టెడ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ దిస్ పేజ్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఒక పేజ్ రీడైరెక్ట్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు దీనికి థర్టీ పాయింట్స్ ఉన్నాయి సో ఈ పేజ్ ఓపెన్ అయ్యాక టెన్ సెకండ్స్ తర్వాత క్లెయిమ్ రివార్డ్ కొడితే ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ వల్ల డిస్కార్డ్ అనేది మీరు కనెక్ట్ చేయాలి సో లింక్ డిస్కార్డ్ అనే బటన్ కొట్టేసి మీరు డిస్కార్డ్ అని ఇక్కడ కనెక్ట్ చేసేయండి అండ్ మళ్ళీ ఈ సేమ్ పేజ్ లో వ్యూ దిస్ పేజ్ కొట్టేసి టెన్ సెకండ్స్ అయ్యాక క్లెయిమ్ రివార్డ్ కొట్టేసేయండి సో ఫస్ట్ థింగ్ మనకు క్లెయిమ్ రివార్డ్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఫైర్ వ్యాలెట్ సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ లింక్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ లింక్ కొడితే ఇక్కడ ఈ పేజ్ వస్తుంది ఇక్కడ మీరు ఫైర్ ఎక్స్ప్లోరర్ డాష్ బోర్డ్ అనే లింక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫైర్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ ఇయర్ సో అది కొట్టగానే మీకు ఒక ఎక్స్టెన్షన్ అనేది జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి క్రోమ్లో ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మోర్ టూల్స్లో ఎక్స్టెన్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో డెవలపర్ డెవలప్ర్ మోడ్ ఉంటుంది దీన్ని ఆన్ చేయాలి సో దీన్ని ఆన్ చేయగానే మీకు ఇక్కడ లోడ్ అన్ప్యాక్డ్ అనే బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఫైర్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది దాని డబల్ క్లిక్ చేసి ఇక్కడ క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఫైర్ వ్యాలెట్ అనేది యాడ్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లో మీరు దీన్ని పిన్ చేసుకొని వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో దీనిపైన క్లిక్ చేస్తే ఫైర్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది క్రియేట్ ఏ న్యూ వాలెట్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ కొట్టేసి కంటిన్యూ కొట్టి పాస్వర్డ్ ఇచ్చేసి మీకు సీట్ ఫ్రేజెస్ వస్తాయి అవన్నీ జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి సో దాంట్లో ఫోర్ డీటెయిల్స్ ఉంటాయి సీట్ రేస్ ఫైవ్ ప్రైవేట్ కీస్ అండ్ టూ పబ్లిక్ కీస్ సో రెండు అన్నీ కూడా మీరు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి అండ్ ఫైనల్ ఇక్కడ చూసి నా వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ జీరో బ్యాలెన్స్ సో ఇప్పుడు మనం క్రీ పేజ్ లోకి ఇక్కడ రైట్ యువర్ ప్రూఫ్ అనేది ఉంది కదా ఇక్కడ సబ్మిట్ యువర్ నేటివ్ చైన్ అడ్రస్ టు కంప్లీట్ ద క్వెస్ట్ సో ఇక్కడ మీరు నేటివ్ చైన్ అడ్రస్ అంటే మీ వాలెట్ ఓపెన్ చేస్తే మీకు రెండు ఉంటాయి నేటివ్ అండ్ ఈవీఎం సో నేటివ్ పైన క్యూఆర్ పైన క్లిక్ చేసే అడ్రస్ వస్తుంది దీన్ని కాపీ చేసి ఇక్కడ పే చేసి క్లెయిమ్ రివార్డ్ కొట్టాలి సో కొన్సేపా మీకు ఆ పాయింట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ దాని తర్వాత నెక్స్ట్ థింగ్ క్లెయిమ్ ఫాసెట్ కాయిన్ సో దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేయాలి సో దీనికి ఇక్కడ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన ఎక్స్టెన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో ఫాసెట్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేటివ్ చైన్ ఈవీఎం చైన్ రెండు ఉంటాయి నేటివ్ సైన్ సెలెక్ట్ చేసుకొని సెండ్ లో మీ నేటివ్ చైన్ వ్యాలెట్ అడ్రస్ పే చేసి అమౌంట్ లో హండ్రెడ్ ఎంట్రీ చేసి సెండ్ కొట్టండి అండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది అండ్ మీ బ్యాలెన్స్ చూడొచ్చు నేటివ్లో లో హండ్రెడ్ టోకన్స్ యాడ్ అయిపోయాయి సో ఇప్పుడు ఇక్కడ లింక్ లాగా వచ్చింది కదా ట్రాన్సాక్షన్ అయ్యాయి సో దానిపై క్లిక్ చేసి ఓ లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ కాపీ చేసేసి మీ క్రూ పేజ్ లోకి ఇక్కడ పే చేసి క్లెయిమ్ రివార్డ్ కొట్టాలి దెన్ ఇది కూడా అయిపోయింది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెండ్ ఫైర్ కాయిన్ సో వేరే వ్యాలెట్కి కి మనం టోకన్స్ అనేది సెండ్ చేయాలి సో ఇన్ కేస్ మీకు వేరే వ్యాలెట్ కావాలంటే నా వాలెట్ లింక్ ఇంద డిస్టల్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఇందులో సెండ్ ఆప్షన్ యూజ్ చేసి సెండ్ చేయవచ్చు ఆర్ మీరే అకౌంట్స్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టేసి ఇంకో సెకండరీ అకౌంట్ అనేది మీరే క్రియేట్ చేసుకుని ఫస్ట్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ కి వాలెట్ ఫండ్స్ అనేది మీరు మూవ్ చేయవచ్చు సో ఇప్పుడు చూడొచ్చు సెండ్కి వచ్చేసి ఇక్కడ అడ్రస్ కావాలంటే నా వ్యాలెట్ అడ్రస్ కింద ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి ఇక్కడ పే చేసేసి అమౌంట్ మేబీ వన్ నాట్ టూ ఇచ్చేసి సెండ్ అనేది కొట్టేసేయండి అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సో ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ యాష్ ఈ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ చేసి ఎంటర్ ఇవ్వండి సో ఎంటర్ ఇస్తే మీకు అనదర్ పేజ్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఆ పైన లింక్ కాపీ చేసుకుని మళ్ళీ క్రూ పేజ్ లోకి వెళ్ళేసి ఆ లింక్ ఇక్కడ పే చేసేసి క్లెయిమ్ రివార్డ్స్ అనేది కొట్టండి సో ఇప్పుడు సెండ్ అయిపోయింది ఇప్పుడు రిసీవ్ చేయాలి అంటే మీరు వేరే వ్యాలెట్ నుంచి మీ వాలెట్ లోకి ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలి సో దానికి ఏం చేస్తారంటే మీరు మీ మెయిన్ వ్యాలెట్ కాపీ చేసుకొని సెకండరీ వాలెట్ ఓపెన్ చేసి ఆ సెకండరీ వ్యాలెట్ నుంచి మీ మెయిన్ వాలెట్ కి ఫండ్స్ అనేది మూవ్ చేయండి సో ఇక్కడ ఏం చేస్తున్నాం మెయిన్ వాలెట్ లోకి రిసీవ్ చేసుకుంటున్నాం సో వన్స్ ఇది కొట్టగానే మళ్ళీ అడ్రస్ వస్తుంది అది కాపీ చేసుకొని ట్రాన్సాక్షన్ యాష్ ఎక్స్ప్లోర్ కి వెళ్ళి పే చేయండి అండ్ ఫైనల్లీ పైన యూఆర్ కాపీ చేసుకొని ఇక్కడ పే చేసి క్లెయిమ్ రివార్డ్ కొట్టేసింది సో ఇప్పుడు సెండ్ రిసీవ్ కూడా అయిపోయింది దెన్ ఫైనల్లీ స్వాప్ ట్రాన్సాక్షన్ చేయాలి మనం నేటివ్ టు ఈవీఎం ఈవీఎం టు నేటివ్ సో దీని క్లిక్ చేయండి నేటివ్ టు ఈవీఎం వచ్చింది కదా ఫస్ట్ ఆప్షన్ సో ఇక్కడ మీ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ స్వాప్ అనే బటన్ ఉంటుంది ఫస్ట్ మీరు మెయిన్ వాల్యూలోకి వెళ్ళండి అండ్ స్వాప్ బటన్ ఉంది కదా స్వాప్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు నేటివ్ టు ఈవీఎం సో ఇక్కడ మేబీ పాయింట్ వన్ అవర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ ఇక్కడ ఎంటర్ చేసి స్వాప్ కొట్టేసేయండి సో వన్ స్వాప్ కొట్టగానే స్వాప్ అయిపోతుంది సో ఈ స్క్రీన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రెస్ వేసేసి క్రాప్ చేసేసి ఈ ఇమేజ్ ని ఒక దగ్గర సేవ్ చేసుకోండి అండ్ ఈ ఇమేజ్ ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి సో ఇప్పుడు చూడొచ్చు మనం స్క్రీన్షాట్ అటాచ్ చేసి క్లెయిమ్ రివార్డ్ కొట్టేసేయండి అండ్ ఈ రివార్డ్ కూడా యాడ్ అయిపోతుంది దెన్ నెక్స్ట్ స్వాప్ ఫ్రమ్ ఈవీఎం టు నేటివ్ చైన్ సో ఇది రివర్స్ ప్రాసెస్ సో స్వాప్ లోకి వెళ్ళేసి ఇక్కడ రివర్స్ యార్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఈవీఎం టు నేటివ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మీరు పాయింట్ జీరో వన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ మీరు ఇక్కడ స్వాప్ చేసేసి దీని స్క్రీన్షాట్ కూడా మీరు తీసుకొని ఇందులో పే చేసి అప్లోడ్ చేయాలి సో ఇక్కడ చూడొచ్చు దీనిలో నేను అటాచ్ చేసేసాను అండ్ క్లెయిమ్ రివార్డ్స్ అండ్ వన్స్ అది కొట్టగానే మేజర్ పోర్షన్ అయిపోయింది సో ఇప్పుడు వరకు మనం ఏం చేసినాము ఇవన్నీ ఈజీ టాస్ సో ఫైనల్ థింగ్ ఏంటంటే డిప్లాయ్ ఎ స్మార్ట్ కాంట్రాక్ట్ సో ఈ పర్టికులర్ స్మార్ట్ కాంట్రాక్ట్ డిప్లాయ్ చేస్తే మీరు టూ ఫిఫ్టీ టోకన్ పాయింట్స్ వస్తాయి ఫర్ ద క్రూ టాస్ సో ఇది ఈజీనే మీకు సింపుల్ గా చెప్తాను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ ఐడి ప్లాట్ఫామ్ అని ఉంటుంది సో ఫైర్ ఐడి ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే దీనిలో కొన్ని బక్స్ ఉన్నాయి సో అందుకే మనం ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయకుండా అనదర్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేద్దాం సో అనదర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి రీమిక్స్ డాట్ డాట్ డార్క్ సో లింక్ కింద రిషన్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీరు పైన ఇక్కడ ఫైల్ క్రియేట్ ఫైల్ అనే బటన్ ఉంటుంది అది కొట్టేసి ఇక్కడ ఈ నేమ్ ఇవ్వాలి ఫైర్ డాట్ సోల్ సో నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టేసి మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ప్యానల్ ఓపెన్ అవుతుంది దెన్ డాక్యుమెంట్స్ స్క్రోల్ చేస్తే ఫోర్త్ స్టెప్ లో మీకు పెద్ద డాక్యుమెంట్ కోడింగ్ ఉంటుంది సో అది కాపీ కొట్టేసి ఈ పేజ్లో రైట్ క్లిక్ ఇచ్చి పే చేసేసేయండి అండ్ అలో కొట్టేసి ఓకే కొట్టండి అండ్ మీకు కోడ్ పేస్ట్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటుంది ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి కంపైలేషన్ సో రైట్ సైడ్ కి వెళ్ళేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో థర్డ్ ఐకాన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మీకు కంపైల్ ఫైర్ డాట్ సోల్ అనే బటన్ క్లిక్ చేయండి అండ్ కంపైల్ కూడా అయిపోతే గ్రీన్ టిక్ వస్తుంది దెన్ అగైన్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఫోర్త్ సిక్స్ స్టెప్ వచ్చేసి డెప్లాయ్మెంట్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే డెప్లాయ్మెంట్ సో ఇందులో మీరు మల్టిపుల్ థింగ్స్ చేయించాలి సో ఫస్ట్ థింగ్ డ్రాప్డౌన్లో మీరు ఇంజెక్టెడ్ ఇంజెక్టెడ్ ప్రొవైడర్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మెటమాస్ పాపప్ వస్తుంది సో దాన్ని కనెక్ట్ చేయండి మెటమాస్ ఏదైతే క్రూలో యూజ్ చేస్తారో సేమ్ యూజ్ చేయండి ఇక్కడ మీ అకౌంట్ వస్తుంది అండ్ మీ దగ్గర గోర్లీ టెస్ట్ ఉండాలి సో నా వ్యాలెడ్ లో చూడొచ్చు గోర్లీ ఇం ఉంది సో ఈ టెస్ట్ లో మనం కాంట్రాక్ట్ అనేది డెప్లాయ్ చేస్తాం మనం అయితే కోడ్ కాపీ చేస్తాం ఇక్కడ డెప్లా అయిన బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తే కింద ఇక్కడ కింద డిస్ప్లి లో వ్యూ ఆన్ ఇతర్ స్కాన్ అనే లింక్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేయండి ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఈ లింక్ ని మీరు కాపీ చేసుకొని ఫైర్ క్రూలోకి వెళ్ళేసి ఇక్కడ పే చేసి క్లెయిమ్ రివార్డ్స్ అనే బటన్ కొట్టేసేయండి అంతే సో మేజర్ టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తాం సో ఇది కాకుండా మీరు వేరే టాస్క్ ఏమైనా కావాలంటే అవి కూడా చేయొచ్చు ఫాలో మీడియం ఫాలో ట్విట్టర్ అలాంటి మల్టిపుల్ టాస్క్ ఉన్నాయి సో అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు సో ఇవన్నీ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల వీ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ థండర్ టెస్ట్ థండర్ బీటా టెస్టింగ్ సో అంతే కెస్ అది ఈ రోజు వీడియో అబౌట్ ఫైర్ చైన్ టెస్టింగ్ సో ఇది ఎలా టెస్ట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్ గైడ్ చూపించాను సో ఇవి మీకు కొంచెం హెల్ప్ ఛాన్ కొత్త క్వశ్చన్ వచ్చినా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మన డౌట్స్ అట్లా అది వచ్చినాయి ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి సో దాట్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్